दक्षिण काशी का प्रसिद्ध गांचना वेमलवाड़ा श्री राजराजेश्वर स्वामी वारी आलयान की प्रति समस्त बजेट लो वंद कोटला निधु के टाइस्तमन मुख्यमंत्री हामी पै कांग्रेस पार्टी आंदोलन जरूरतन निरसन को सागुतुनाई दिनलो भागंगा मंगलवार रोजना आलय मेरुता कांग्रेस पार्टी जिला अध्यक्ष आदि श्रीनिवास आध्र्यनलो ఎనిమిది బెల్లం ముద్రను పంచిపెట్టి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజన్న ఆలయ గుడిమెట్ల సాక్షిగా అభివృద్ధి పరుస్తామన్న ముఖ్యమంత్రి హామీ ఏమైందని సందర్భంగా ప్రశ్నించారు. శైవ ఆలయం కావడం వలనే ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై దృష్టి సారించడం లేదని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఇప్పటికైనా ముఖ్యమంత్రి కళ్ళు తెరవాలని స్థానిక శాసనసభ్యుడు కూడా అభివృద్ధిపై దృష్టి సారించి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై మెట్లపై బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఆయనతో పాటు పట్టణ కార్యదర్శులు సాగర వెంకట స్వామి నేతలు చిరక రమేష్ కూరగాయల కొమ్రయ్య చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు. పేదల దేవుడు దక్షిణ కాశీగా పేరు గాంచిన రాజన్నను దండం పెట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నా లగ్గం ఇక్కడైందని చెప్తూ ఏటా 100 కోట్లు దేవాలయాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకోవడానికి ఇస్తాని డబుల్ బెడ్రూమ్లకు ముంపు గ్రామాలలో 5 లక్షలు ఇస్తానన్న హామీ విస్మరించి 8 ఏళ్ళైన సందర్భంగా 8 కొబ్బరికాయలు కొట్టి ఓ నిరసన వ్యక్తం చేసినాం. నిన్న 8 కోడెలను స్వామివారి సన్నిధిలో కట్టేసి నిరసన వ్యక్తం చేసినాం. ఈరోజు 8 బెల్లం ముద్దలు పంపిణీ చేసి ఈ ప్రభుత్వానికి జ్ఞానోదయం కలగాలి రాజన్న అని చెప్పి ఈరోజు మేము వేడుకోవడం జరిగింది. మేము చేస్తున్న నిరసన కార్యక్రమాలను చూసి టెక్నికల్ గా ఎమ్మెల్యే అధర్మంగా పరిపాలిస్తున్న ఎమ్మెల్యే నిన్న అంటున్న కొండ్రాపేటలో అభివృద్ధిపై చర్చకు మేము సిద్ధం, ప్రతిపక్షాలు అభివృద్ధి జరగలేదంటున్నారు అనే మాట. ఈ రాజన్న తంతల మీద మేము కూడా అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం అంటున్నాం. నీ కళ్ళ కనిపిస్తలేదంట, మా కంటి అద్దాలు కంటి పరీక్ష చేసుకుని అద్దాలు పెట్టుకోమంటున్నాం. ఈరోజు రాజన్న దేవాలయం సాక్షిగా కంటి పరీక్ష చేసుకోవాల్సింది నీవు అంటున్నాం. ఏది 8 కింద దేవాలయం ఇప్పుడు ఎట్లుంది అట్లే లేదా? కండ్లకు కట్టినట్టుగా రాజన్న దేవాలయ అభివృద్ధి జరగలేదని మేము చూపిస్తే ఈరోజు ప్రజలే తెలుస్తారు రాబో రోజులనే మాట సందర్భంగా తెలియదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ దిగి రావాలి, ఇచ్చిన మాట నిలబెట్టుకొని దేవాలయానికి ఏటా 100 కోట్లు అన్నది 500 కోట్లు విడుదల చేయాలి, ముంపు గ్రామాల డబుల్ బెడ్రూమ్లు కూడా 500 కోట్లు విడుదల చేసి ఈరోజు ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మా కాంగ్రెస్ పార్టీ పక్షాల డిమాండ్ అన్నమాట. అభివృద్ధి విషయంలో ఈ తంత్రం మీద కాంగ్రెస్ పార్టీ చర్చకు సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే సవాళ్లకు స్వీకరిస్తున్నాం, మేము కూడా సవాళ్లు విసురుతున్నాం. ముందుగా రాజన్న దగ్గర తప్పైందని చెప్పలేసుకొని ఇక్కడ రమ్మని కోరుతా ఉన్నా, మమ్ములు చేపించుకోమంటావు అంటున్నా. అందుకే ఈ రాజన్న తంతల మీద నువ్వు నిన్న అభివృద్ధికి చర్చకు సవాల్ అండవే, మేము దానికి సిద్ధం అంటున్నాం. ఇదే తంతల మీద ఈ దేవాలయం చూపిస్తాను రా అంటున్నా, లేదా కంటి ఆపరేషన్ చేయించుకో, దేవుడు అభివృద్ధి జరగలేదని చెప్పి తప్పు ఒప్పుకొని రాజన్న క్షమించుకొని ఆ 800 కోట్లు తీసుకురా, ముంపు గ్రామాలకు డబుల్ బెడ్రూమ్ తీసుకుని రా. ఈరోజు తప్పు చేసింది మీరు, అసలు అభివృద్ధే లేదంటే ఈరోజు ఎందుకు అంత ఉలికిపాట అంటున్నా? ఈరోజు అనేక పొరపాట్లు చేసిన అధర్మంగా ఈ దేశానికి రావడమే కాకుండా ఈరోజు అభివృద్ధి జరగకుండా అభివృద్ధి జరిగిందని అంకెల గారెంటీ చెప్పడమే కాకుండా ఈరోజు అనేక తప్పులు తెలంగాణ కోసమే రాజీనామా చేసిన అన్నాడు. కానీ పక్కన అస్టెంట్ ఆందోళన పెట్టుకున్నాడు, తప్పైంది నొప్పుకో దేవుని దగ్గరకు వచ్చి. ఈరోజు ఈ లెక్కని వేస్తే అంకెల గారెడితోటి ఈరోజు ఏదో పోస్ట్ చూసిన పాత్రికే మిత్రుడు ఎమ్మెల్యే సాబ్ ఇదేం పని అని
ఆయనకి ఇంకెక్కడ తెలిసినట్లేదు ఎమ్మెల్యే సీఎం రిలీఫ్ ఫండ్ కి 500 నుంచి 2000 తీసుకోండి అని చెప్పండి. బంగారు ఆభరణాలు, బంగారు గాజులు, బంగారు నెక్లెస్లు బహుమతులు పెరిట ఇవన్నీ ఎమ్మెల్యే సాబ్ తెలిసే జరిగిన చెప్పినది మా ఆలోచన. ఇప్పుడు అవినీతి అక్రమాలకు తావిచ్చిన మీరు, అభివృద్ధిని మర్చిపోయిన మీరు, ఈరోజు అభివృద్ధి జరగలేదని కండ్లకు కట్టించినట్టుగా తెలంగాణ రాకంటే ముందు దేవాలయం ఎలా ఉందో అలా ఉందని చూపిస్తున్న మాకు కంటి పరీక్ష. పెద్దలు జిల్లా అధ్యక్షులు పాలి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అలాంటి ప్రసంది నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి మాట తప్పి 1800 కోట్లు విడుదల చేస్తారని, 800 కోట్లు విడుదల చేస్తారని విడుదల చేయకపోవడం దానికి నిరసనగా ఈరోజు కూడా చేపట్టడం జరిగింది. ఒక విషయం అడుగుతున్నాం ఎందుకు అని అంటే ఇలా నిన్న ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. ఏం మాట్లాడడం జరిగిందంటే వేములవాడలో అతిపెద్ద హాస్పిటల్ కట్టడం దీన్ని ఇంకా ఎక్కడ లేదు అనే భావనతో నిన్న మాట్లాడుతున్నాం. ఇక్కడ అడుగుతున్నాను ఇలా కరోనా విషయంలో 6000 మంది వచ్చిపోతే ఆల్రెడీ హాస్పిటల్ తయారైంది. పోయి జర్మనీలో 18 నెలలు ఉంటే ఇక్కడ ఎవరు చేస్తున్నారు ఎవరు లేదంతలేరు అనే బాధనాలు లేకుండా అంత కరోనా అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి నువ్వు ఓపెనింగ్ చేస్తా. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా అంటే బీఆర్ఎస్ నాయకులు చెప్పి మాట్లాడేది నీతికి నిజాయితీకి పచ్చలేని నాయకుడు అన్నారు. పచ్చలేని నాయకుడు ఆన్సెన్స్ ప్రజలు ఎమ్మెల్యే గెలిపిస్తే కరోనా టైంలో లేక అయిపోయిన తర్వాత వచ్చి నువ్వు ఓపెనింగ్ చేయడం ఎంతవరకు ఈ కాన్సెన్స్ మీ ప్రజల మీద ఎంత ప్రేమ అనేది ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అని కూడా విన్నది చేయొచ్చు. తెలంగాణ ప్రజలకు అబద్ధాలు చెప్పి గెలవడమే కాకుండా రాజన్న సాక్షిగా 8 కోట్లు ఏటా 100 కోట్లు ఇస్తా అని 8 సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు 1 రూపాయి చిల్లిగా కూడా ఇవ్వకుండా ముందు గ్రామాలను కూడా 5 లక్షల 4000 ఇస్తా అని 8 సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు ఇవ్వకుండా మొత్తం అబద్ధాలనే అభివృద్ధిగా చూపిస్తూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ఈ ముఖ్యమంత్రికి మేము అబద్ధాల జాబితాగా పేరు పెట్టినాం. దీన్ని దయచేసి ప్రజలు గమనించాలి. ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలు కానీ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న మాటలు కానీ మొత్తం అబద్ధాలే అని అబద్ధాల పునాదుల మీదనే అభివృద్ధిని చూపిస్తున్నారు తప్ప అభివృద్ధి అనేది ఏం జరగలేదని గ్రహించి కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతోటి రానున్న ఎలక్షన్లలో గెలిపించాలని కోరుకుంటున్నాం.